హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ కాంప్టెన్ ఎఫెక్ట్, ఈ సెట్ కానీ నెట్ కానీ ఈ కాంప్టెన్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ కాంప్టెన్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ కాంప్టెన్ ఎఫెక్ట్, ఫస్ట్ ఆ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్ రెస్ట్లో ఉంది. ఎలక్ట్రాన్ ఇన్ రెస్ట్, ఓకేనా? ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ హారిజంటల్ యాక్సెస్. ఇది ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ ఫోటాన్. ఆ ఫోటాన్ ఒక ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఆ ఫోటాన్ ఒక లీనియర్ మూమెంటం, లీనియర్ మూమెంటం పీఈక్వల్ టు హెచ్ న్యూ బై సి. వన్స్ కొలిషన్ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్ ఇలా చేంజ్ అవుతుంది, మేకింగ్ అన్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. దిస్ ఇస్ కాల్డ్ రీకాయిల్ ఎలక్ట్రాన్, రీకాయిల్ ఎలక్ట్రాన్ మేకింగ్ అన్ యాంగిల్ పై. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన ఈ రేడియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్ అనే డైరెక్షన్ కూడా ఎలా చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎనర్జీ ఎంత ఉంటుందంటే, ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ డాష్, మొమెంటం పీఈక్వల్ టు హెచ్ న్యూ డాష్ బై సి. మేకింగ్ అన్ యాంగిల్ ఎంత ఉంటుందంటే, మేకింగ్ అన్ యాంగిల్ టీటా. ఇది కాంప్టెన్ ఎఫెక్ట్, ఓకేనా? ఇది బిఫోర్ స్కాటరింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఇది ఆఫ్టర్ స్కాటరింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఇది బిఫోర్ మొమెంటం ఎంత ఉంటుంది, ఆఫ్టర్ మొమెంటం ఎలా ఉంటుంది. మనం బిఫోర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనం ఏం తీసుకున్నామంటే న్యూ తీసుకున్నాము. ఆఫ్టర్ స్కాటరింగ్ ఇది జనరల్ గా ఇది బిఫోర్ స్కాటరింగ్ పెడతాం, బిఫోర్ కొలిషన్, బిఫోర్ కొలిషన్ ఇది. నెక్స్ట్ ఈ పక్క వచ్చేది ఆఫ్టర్ కొలిజన్, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే న్యూ నాట్ ఉంటుంది, మొమెంటం కూడా హెచ్ న్యూ నాట్ బై సి ఉంటుంది. ఇది జరిగే ప్రాసెస్ ఆఫ్ కాంప్టెన్ ఎఫెక్ట్. ఇప్పుడు క్లాసికల్ మెకానిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్, క్లాసికల్ మెకానిక్స్ పరంగా చూస్తే ఈ కాంప్టెన్ షిఫ్ట్ దట్ ఈస్ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా అనమాట, సారీ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఈక్వల్ టు జీరో. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఈక్వల్ టు జీరో, దట్ ఈస్ లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు జీరో వస్తుంది. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్ చూస్తే, క్వాంటం మెకానిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్ చూస్తే డెల్ లాంబ్డా ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు జీరో, ఈక్వల్ టు కాదు నాట్ ఈక్వల్ జీరో. ఈ నాట్ ఈక్వల్ జీరో అనేది మనం డెరివేషన్ పరంగా మనం ప్రూవ్ చేయాలి, అది మనం చేయాల్సిన పని, ఓకేనా? క్లాసికల్ మెకానిక్స్ పరంగా చూస్తే జీరో వస్తుంది చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్ పరంగా చూస్తే జీరో కావట్లేదు. ఆ జీరో కాకుండా ఏం వాల్యూస్ వస్తుందో మనము డెరివేషన్ చేయాలి, అది ఆ వచ్చిన డెరివేషన్ ఫార్ములా బేస్ చేసుకుని ఈ కాంప్టెన్ ఎఫెక్ట్ లో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అది సిఎస్ఆర్ నెట్ అవని, లేకపోతే ఈ సెట్ అవని, లేకపోతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నియర్లీ పీజీ లెవెల్ ఉండే ఎగ్జామ్స్ కూడా అవ్వచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ మనము ఈ డెరివేషన్ డెల్టా లాంబ్డా చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ కాంప్టెన్ షిఫ్ట్ అంటారు. డెల్ లాంబ్డాని కాంప్టెన్ షిఫ్ట్,
క్వాంటమ్ షిఫ్ట్. షిఫ్ట్ వాల్యూ ఎంత వస్తుందో మనము కనుక్కోవాలి. ఓకేనా? ఇది ఓవరాల్గా ఎక్స్పెరిమెంట్ ఒక సెటప్ అనమాట. చూడండి, రికాయిల్ ఒక రికాయిల్ ఎలక్ట్రాన్ ఒక చేంజ్ ఇన్ డైరెక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంత యాంగిల్ ఉంటుందంటే పై యాంగిల్ ఉంటుంది. చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఆఫ్టర్ స్కాటరింగ్ రేడియేషన్ ఒక వేవ్ లెంత్ ఏమో లాంబ్డా డాష్ తీసుకుంటాము. ఇక్కడ ఎంత యాంగిల్ ఉందంటే టీటా యాంగిల్ ఉంటుంది. టీటా అనేది రేడియేషన్ యాంగిల్, పై అనేది ఎలక్ట్రాన్ యొక్క యాంగిల్. ఎందుకంటే గుర్తుండాలి, ఎందుకంటే మన డెరివేషన్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ హారిజాంటల్ కాంపౌండ్ ఏమొస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్టికల్ కాంపౌండ్ ఏమొస్తుంది మనం నెక్స్ట్ డిస్కస్ చేసాం కాబట్టి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యాక్సెస్ తీసుకుంటాం, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ వై, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ వై, ఇది ప్లస్ ఎక్స్, ఈ పక్కనే ఏమో మైనస్ ఎక్స్ అన్నమాట. అలా కన్సిడర్ చేసుకుని క్వాంటమ్ షిఫ్ట్ యొక్క ఫార్మాని మనము డెరివేషన్ చేయబోతాము. నెక్స్ట్ డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ కొలిషన్ కొన్ని కావాల్సిన డెరివేషన్ కొన్ని కావాల్సిన టర్మ్స్ ఉంది, అది రాసుకున్నాం ఇక్కడ. బిఫోర్ కొలిషన్, నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ కొలిషన్. అంటే బిఫోర్ కొలిషన్కి ముందు రేడియేషన్ ఒక ఎనర్జీ, ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ని, ఆ ఎనర్జీ ఒక మూమెంటం, అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్ ఒక మూమెంటం. పి ఈక్వల్ టు హెచ్ని బై సి. ఓకేనా? తర్వాత ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎనర్జీ రెస్ట్ లో కాబట్టి ఈక్వల్ టు ఎమ్ నాట్ సి స్క్వేర్. ఎలక్ట్రాన్ ఒక మూమెంటం, మొమెంటమ్ పి ఈక్వల్ టు జీరో, ఎందుకంటే రెస్ట్ ఉంది కాబట్టి బిఫోర్ కొలిషన్. అదే ఆఫ్టర్ కొలిషన్ అనుకోండి, ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ న్యూ డాష్, ఎనర్జీ యొక్క మూమెంటం ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్. మొమెంటమ్ పి ఈక్వల్ టు హెచ్ న్యూ, హెచ్ న్యూ డాష్ బై సి. నెక్స్ట్ రెస్ట్ ఎలక్ట్రాన్ చెప్పొచ్చు, ఇది రెస్ట్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఒక మూమెంట్, ఎలక్ట్రాన్ మూమెంటమ్ పి ఈక్వల్ టు ఎంవి. ఇక్కడ ఇంకోటి వస్తుంది, జనరల్గా ఎం ఈక్వల్ టు, ఇక్కడ ఎం ఈక్వల్ టు ఎం నాట్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకేనా? ఇది మనకి బిఫోర్ కొలిషన్కి ఆఫ్టర్ కొలిషన్ చూసాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలాస్టిక్ కొలిషన్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అవ్వాలి, లీనియర్ మూమెంటం కన్జర్వ్ అవ్వాలి, టోటల్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయబోతాం. ఫస్ట్ వన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే బిఫోర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్. బిఫోర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్, బిఫోర్ కొలిషన్ అనుకోండి రేడియేషన్ ఎంత ఎనర్జీ ఉంటుంది, హెచ్ న్యూ ఎనర్జీ ఉంది, ప్లస్ దాంతోపాటు ఎలక్ట్రానిక్ ఎంత ఎనర్జీ ఉంది, ఎం నాట్ సి స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్కి ఎనర్జీ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ న్యూ డాష్ ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీ స్క్వేర్. ఓకేనా? ఇది బిఫోర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్, ఇది ఈక్వేషన్ నంబర్ వన్ అనుకుంటాం. నెక్స్ట్
కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఇక్కడ విషయం ఏంటంటే బిఫోర్ కొలిజన్ కి ఆఫ్టర్ కొలిజన్ లాగానే ఇక్కడ మీకు ఇక్కడ సపరేట్ గా వేస్తాడు ఎలక్ట్రాన్ ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్ ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తీటా ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ రికాయిల్ ఎలక్ట్రాన్ ఇది, ఇది పై ఇది, ఓకేనా. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజాల్వ్ చేసేటప్పుడు ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్ వై యాక్సిస్, ఇది ప్లస్ వై యాక్సిస్, మనం రిజాల్వ్ చేస్తున్నాం. ఇది ఈ టర్మ్ ఏమొస్తుందంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంవి, ఇది ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమొస్తుంది మనకి మొమెంటం కాబట్టి ఎంవి వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడేమో ఎంవి కాస్ పై, ఇక్కడేమో ఎంవి సైన్ పై మొమెంటం. ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ న్యూ డాష్ బై సి కాస్ పై, ఈ పక్క ఏమొస్తుంది అంటే హెచ్ న్యూ డాష్ బై సి సైన్ టీటా, ఇది పై కాదు టీటా, ఎందుకంటే ఈ రెండు టీటాలు ఉన్నాయి కాబట్టి టీటా వస్తుంది. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి టూ కాంపౌండ్ గా మనం డివిజన్ చేసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ చూస్తే ఎనర్జీ ఈ పక్క వెళ్తుంది కాబట్టి ఓకే మూమెంట్ ఎంత ఉంటుంది, హెచ్ న్యూ బై సి ప్లస్ ఇక్కడ లీనియర్ మూమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంటుంది అంటే జీరో ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్టర్ పోయేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ లో హెచ్ న్యూ డాష్ బై సి కాస్ తీటా ఎంవి కాస్ పై, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యాక్సిస్ చూస్తే వై యాక్సిస్ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ బిఫోర్ రేడియేషన్ అదే బిఫోర్ కొలిషన్ రేడియేషన్ అంత జీరో జీరో, దట్ ఈస్ ఈక్వల్ టు వై యాక్సిస్ హెచ్ న్యూ డాష్ బై సి సైన్ తీటా, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి ఎంవి సైన్ పై అన్నమాట, ఓకేనా. ఈ విధంగా టూ వచ్చింది. ఇప్పుడు మనము ఈ రెండు ఈక్వేషన్స్ గురించి చెక్ చేద్దాం ఒక సెకండ్. ఇది ఈక్వేషన్ నెంబర్ టూ తీసుకుంటాం, ఇది ఈక్వేషన్ నెంబర్ త్రీగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ టూ త్రీ గురించి మనము నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేయబోతాం. ఎందుకంటే ఇక్కడే మనకి స్టార్ట్ అవుతుంది, ఇదైతే ఫిక్స్డ్, ఇది టూ అయితే ఫిక్స్డ్, ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది డిస్కస్ చేయబోతాం. నెక్స్ట్ ఇది సపరేట్గా అంటే ఫ్రమ్ ఈక్వేషన్ టూ ఈ టర్మ్ చూడండి, ఈ టర్మ్ ఈ పక్క తీసుకొచ్చేసండి, హెచ్ న్యూ బై సి మైనస్ హెచ్ న్యూ డాష్ బై సి కాస్ తీటా ఈక్వల్ టు ఎంవి కాస్ పై, కామన్ గా డినామినేటర్ సి ఉంది కాబట్టి సి ఈ పక్కన పంపిస్తాను. అప్పుడు ఏమొస్తుంది మనకి హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ డాష్ కాస్ తీటా ఈక్వల్ టు ఎంసి వి కాస్ పై అన్నమాట, కాస్ పై అన్నమాట, ఓకేనా. ఇది ఈక్వేషన్ నంబర్ ఫోర్. నంబరింగ్ అయితే మారుస్తుంది, ఒకసారి చెక్ చేసుకుందాం. అప్పుడు ఒక హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ డాష్ కాస్ తీటా ప్లస్ ఎంసీవి కాస్ పై. ఇప్పుడు ఈక్వేషన్ వన్ టూ త్రీ ఫోర్ చూసాము, టూని మాత్రమే మనము చేంజ్ చేసాము. నెక్స్ట్ ఏం ఇది చేంజ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ హెచ్ న్యూ ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ న్యూ డాష్ ప్లస్ ఎంసీ స్క్వేర్ ఈక్వేషన్ వన్. నెక్స్ట్ ఈక్వేషన్ టూ హెచ్ న్యూ బై సి ప్లస్ జీరో ఈక్వల్ టు హెచ్ న్యూ డాష్ బై సి
cos theta plus h m into v cos pi equation 2. 0 plus 0 equal to h nu dash by c sin theta minus m v sin pi sin pi equation 3. Equation 2. Next equation 2 already మనము డెరివేషన్ చేసాము h nu by c. ఈ పక్క ఇది మైనస్ ప్లస్ లో ఉంది, ఈ పక్క వచ్చింది అనుకోండి మైనస్ h nu dash by c cos theta equal to mv cos phi. కామన్ గా c తీసుకుంటే h nu minus h nu dash cos theta into 1 by c equal to mv cos phi. క్రాస్ మల్టిప్లై చేస్తాను, h nu minus h nu dash cos theta equal to mcv cos phi equation number 4. నెక్స్ట్ ఈక్వేషన్ 3 తీసుకుంటాము, ఇదన్నీ జీరో అయిపోయింది, ఇది మాత్రం ఈ పక్క పంపిస్తాను. ఓకేనా, ఈ టర్మ్ తీసుకుంటాము, ఇది ఈ పక్క పంపిస్తాం. హెచ్ న్యూ డాష్ బై సి సైన్ ఈటా ఈక్వల్ టు ఎంపి సైన్ ఫై. ఈసి ఆ పక్క పోతే హెచ్ న్యూ డాష్ సైన్ ఈటా ఈక్వల్ టు ఎంసివి సైన్ ఫై ఈక్వేషన్ నంబర్ 5 అన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ చూడండి, ఇది మనకి కావాలి. ఈ రెండు ఈక్వేషన్ మాత్రం ఇప్పుడు తీసుకుంటాము. ఈ రెండు ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మాత్రం అలానే పెట్టుకుంటాను, మిగతా అన్ని 4, 5 మాత్రం కావాలి కాబట్టి అలానే పెట్టేసి మిగతా అన్ని డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ ఈక్వేషన్ 4 రెండు పక్కన స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ స్క్వేర్ చేస్తే ఎం స్క్వేర్ సి స్క్వేర్ వి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ డాష్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే హెచ్ స్క్వేర్ న్యూ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 టైమ్స్ ఆఫ్ హెచ్ స్క్వేర్ న్యూ న్యూ డాష్ కాస్ టీటా. ఓకేనా, సేమ్ ఇది మళ్ళీ రాస్తాను, సి స్క్వేర్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ వి స్క్వేర్ కాస్ స్క్వేర్ పై. సేమ్ సిచ్యువేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ పై కూడా స్క్వేరింగ్. ఎం స్క్వేర్ సి స్క్వేర్ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ పై ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఈక్వేషన్ 4ని ప్లస్ ఈక్వేషన్ 5ని యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడ రెండింటిలో కామన్గా ఏముంది మనకి, ఎం స్క్వేర్ సి స్క్వేర్ వి స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై దట్ ఈస్ ఈక్వల్ టు ఈ టర్మ్ రాద్దాం, హెచ్ స్క్వేర్ న్యూ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 హెచ్ స్క్వేర్ న్యూ న్యూ డాష్ కాస్ టీటా. నెక్స్ట్ వన్ హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఈ టర్మ్స్ అన్ని 1 అవుతుంది,
therefore m square c square v square equal to h square nu square. దీంట్లో కామన్ గా ఏముందంటే హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ ఈ రెండు వన్ అయిపోతుంది, మైనస్ టూ హెచ్ స్క్వేర్ న్యూ న్యూ డాష్ కాస్ టీటా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్పేస్ లేదు, నెక్స్ట్ డ్రాప్ చేసి నెక్స్ట్ స్టెప్ రాస్తాను. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నంబర్ 6. ఓకేనా? మళ్ళీ ఇది సపరేట్గా రాసి పెట్టాలి. ఇక్కడ ఎం స్క్వేర్ ఈక్వేషన్ నెంబర్ 6, ఎం స్క్వేర్ సి స్క్వేర్ న్యూ కాదు వి స్క్వేర్ హెచ్ స్క్వేర్ న్యూ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ న్యూ డాష్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ స్క్వేర్ న్యూ ఈ టు న్యూ డాష్ కాస్ టీటా కాస్ టీటా. నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇక ఎంసి స్క్వేర్ మాత్రం ఇలా పెట్టుకొని ఇది ఆ పక్క పంపిస్తే హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ డాష్ ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్. ఇప్పుడు రెండు పక్కన మనం స్క్వేర్ చేస్తే ఎంసి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ డాష్ ప్లస్ ఎం నాట్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా చేసుకోవచ్చు. అప్పుడు ఎం స్క్వేర్ సి పవర్ 4 ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే హెచ్ స్క్వేర్ న్యూ మైనస్ న్యూ నాట్ అంటే న్యూ ప్రైమ్ నాట్ కదా న్యూ ప్రైమ్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్ ఇంటూ ఎం నాట్ సి స్క్వేర్. నెక్స్ట్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, ఇది ఎలా రాసుకోవచ్చు అంటే నేను లోపల మల్టిప్లై చేస్తాను, ఇది న్యూ స్క్వేర్ ప్లస్ న్యూ నాట్ స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ న్యూ ఇంటూ న్యూ నాట్ కాదు ఇక్కడ న్యూ ప్రైమ్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ హెచ్ న్యూ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఎం నాట్ స్క్వేర్ ప్లస్ ఎం నాట్ స్క్వేర్ సి పవర్ 4 అన్నమాట. దీని లోపల మల్టిప్లై చేస్తాము, సి స్క్వేర్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ న్యూ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్ టూ హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ ప్లస్ టూ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఎం నాట్ స్క్వేర్ ప్లస్ ఎం నాట్ స్క్వేర్ ఎం నాట్ సి స్క్వేర్ ఎం నాట్ స్క్వేర్ సి పవర్ 4. ఫస్ట్ క్లాస్ కి నాట్ అది కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది, అది ఒకసారి చూసుకోండి. అది ఇది ఈక్వేషన్ నంబర్ 7 అనమాట. ఇంతేనా? ఈక్వేషన్ నంబర్ 7. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 7 మైనస్ 6 చేద్దాం. ఎం స్క్వేర్ సి పవర్ 4 మైనస్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ వి స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టర్మ్ అంతా రాస్తాము, హెచ్ స్క్వేర్ న్యూ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్ టూ హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ ప్లస్ టూ హెచ్ న్యూ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఎం నాట్ సి స్క్వేర్ ప్లస్ ఎం నాట్ స్క్వేర్ సి పవర్ 4 మైనస్ హెచ్ స్క్వేర్ న్యూ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ కాస్ థీటా. ఈ టర్మ్ కి టర్మ్ ఈ టర్మ్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఏమి ఉంటుంది మనకి ఇక్కడ టూ హెచ్ వి స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ ప్లస్ టూ హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ కాస్ థీటా ప్లస్ టూ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఎం నాట్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4. ఓకే, దీని నుంచి మనం కామన్ ఏం చేయొచ్చు అంటే
ఎం స్క్వేర్ సి స్క్వేర్ కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టర్మ్ మళ్ళీ కావాలి కాబట్టి మిగతాన్ని డ్రాప్ చేస్తాం. ఒకసారి చూసుకోండి, ఓకేనా? మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వెరిఫై చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ ఫైనల్ ఈక్వేషన్ ఇది. ఇది జనరల్గా మనం ఎయిత్ ఈక్వేషన్ అంటాం. ఎం నాట్, ఎం అంటే మనం దీని ముందు ఎం ఈక్వల్ టు ఎం నాట్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇనిషియల్ ఇచ్చాం కండిషన్. సేమ్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి దాన్ని కూడా స్క్వేర్ చేయాలి మనము. అప్పుడు ఏమొస్తుందంటే ఎం నాట్ స్క్వేర్ బై వన్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ, ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇంటూ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ డిస్ ఈక్వల్ టు దీంట్లో మైనస్ టూ హెచ్ స్క్వేర్ న్యూ న్యూ ప్రైమ్ సపరేట్ చేద్దాం. హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ వన్ మైనస్ కాస్ టీటా మటేజ్ ప్లస్ వస్తుంది, ప్లస్ టూ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఎం నాట్ స్క్వేర్ ప్లస్ ఎం నాట్ స్క్వేర్ సి పవర్ ఫోర్ అనమాట. ఇది క్రాస్ మీరు చేస్తే ఎం నాట్ స్క్వేర్ బై క్రాస్ మల్టిప్లికేషన్ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్, డినామినేటర్ సి స్క్వేర్ ఉంది అది పైకి పోయింది అంటే ఇక్కడ ఒక సి స్క్వేర్ ఉంది అప్పుడు సి పవర్ ఫోర్ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు టూ హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ వన్ మైనస్ కాస్ టీటా ప్లస్ టూ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఎం నాట్ సి స్క్వేర్ ప్లస్ ఎం నాట్ స్క్వేర్ సి పవర్ ఫోర్. ఈ టర్మ్ కి టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఇక్కడ ఒక ఎం నాట్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సి పవర్ ఫోర్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇది రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లస్ లో ఉంది. ఇది మనం ఆపోజిట్ గా తీసుకుపోతే టూ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ ఇంటూ ఎం నాట్ సి స్క్వేర్ ఈక్వల్ టు టూ హెచ్ స్క్వేర్ న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ వన్ మైనస్ కాస్ టీటా. ఓకేనా? టూకి టూ ఒక హెచ్కి ఒక హెచ్ క్యాన్సిల్ అవుతుంది. ఈ న్యూ న్యూ ప్రైమ్ కిందకి వస్తుంది అనుకోండి, న్యూ మైనస్ న్యూ ప్రైమ్ బై న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ ఎం నాట్ సి స్క్వేర్ ఆపక తీసుకుపోతే హెచ్ బై ఎం నాట్ సి స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా. ఇది మనం సపరేట్గా చేసామనుకోండి ఏమొస్తుందంటే న్యూ బై న్యూ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ బై న్యూ ఇంటూ న్యూ ప్రైమ్ అది ఈక్వల్ టు హెచ్ బై ఎం నాట్ సి స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఒక న్యూకి న్యూ క్యాన్సిల్ అవుతుంది, న్యూ ప్రైమ్కి న్యూ ప్రైమ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇది ఫైనల్ ఈక్వేషన్ దగ్గర మనం చూద్దాం. అది కూడా వన్ బై న్యూ ప్రైమ్ మైనస్ వన్ బై న్యూ ఈక్వల్ టు హెచ్ బై ఎం నాట్ సి స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా. నెక్స్ట్ కింద తర్వాత వచ్చేస్తాను. వన్ బై న్యూ ఇస్ నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నామంటే సితో మల్టిప్లై చేస్తాం త్రూ అవుట్ సి బై ల్యామ్ సి బై న్యూ ప్రైమ్ సి బై న్యూ ఈక్వల్ టు హెచ్ సి బై ఎం నాట్ సి స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా. ఇట్స్ నథింగ్ బట్ లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు ఒక సి క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు హెచ్ బై ఎం నాట్ సి ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా. దిస్ ఇస్ కాల్డ్ చేంజ్ ఇన్ డెల్ లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై ఎం నాట్ సి ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా. ఇది మనకి ఫైనల్గా కావాల్సిన ఈక్వేషన్. ఈ టర్మ్ మనం ఏం రాయొచ్చు అంటే
lambda c, that is equal to constant wavelength. ఓకేనా? ఈ లాంబ్డా అనేది ఏమంటామంటే వేవ్ లెంత్ ఆఫ్టర్ కొలిజన్. ఈ లాంబ్డాని వేవ్ లెంత్ బిఫోర్ కొలిజన్. నెక్స్ట్ ఇక్కడ ఉండేది దిస్ ఇస్ కాల్డ్ కాంటన్ షిఫ్ట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చేసాము, ఆల్రెడీ 3 పార్ట్ చెప్పాము, 1, 2, 3 చెప్పాము. ఫస్ట్ పార్ట్ మాత్రమే పూర్తయింది, నెక్స్ట్ పార్ట్ ఉంది అన్నమాట. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ పార్ట్ మాత్రమే డిస్కస్ చేసాము, నెక్స్ట్ క్లాస్లో సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. డెల్ లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై ఎం నాట్ ఇంటూ సి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాంప్టన్ ఎఫెక్ట్, దట్ ఈస్ కాంప్టన్ షిఫ్ట్ ఫార్ములా. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ చూస్తే 0 వచ్చింది, కానీ క్వాంటం మెకానిక్స్ చూడండి 0 రావట్లేదు. హెచ్ బై ఎం నాట్ సి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈరోజు ఇది చాలు, నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏముంది ప్లస్ సెకండ్ థర్డ్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.